చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది వారి యొక్క విధి విధానాలపై పలు సూచనలు సలహాలు తెలియజేశారు. అనంతరం డీఎస్పీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించడం జరిగిందన్నారు. ప్రతి రికార్డును కూడా బాగుందని సిబ్బంది పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామంపేట సీఐ నాగార్జున గౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ మహమ్మద్ గౌస్, నిజాంపేట ఎస్ఐ ప్రకాష్ గౌడ్, ట్రైనింగ్ ఎస్ఐ భాన్చందర్ గౌడ్, ఏఎస్ఐ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. అన్యువల్ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఈరోజు శంకరంపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. రికార్డ్స్ అండ్ ఫైల్స్ అన్ని చెక్ చేయడం, వెరిఫై చేయడం జరిగింది. తర్వాత మెన్ అండ్ ఆఫీసర్స్ని కూడా వర్టికల్స్ గురించి, అదర్ ఫంక్షనల్ డ్యూటీస్ గురించి సెన్సిటైజ్ చేసేసి ఏ విధంగా వర్క్ చేయాలి అనే దాని గురించి అందరికీ దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ అందరితో ఇంటరాక్ట్ కావడం జరిగింది. వాళ్ళందరికీ డూస్ అండ్ డోంట్స్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సిబ్బంది చాలా బాగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. రికార్డ్స్ కూడా అన్నీ అప్డేట్ ఉన్నాయి. ఫైల్స్ కూడా పెండింగ్ ఏం లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్.